ఇప్పుడు మనం పవర్ లోకి రాకపోవచ్చు, తెలుగుదేశానికి కూడా రానియం, జగనే రావచ్చు ఈ ట్రిప్ కి, లేదా తేడా వస్తే జగన్ పోయి మనకే రావచ్చు. ఎవరు వచ్చినా మనం బలంగా ఉంటాం. తెలుగుదేశం బలహీనపడిందా, రేపు మనం బలపడతాం. ఆ ప్లేసు చంద్రబాబు ప్లేస్ మీరు ఆక్యుపై చేస్తారు, వినండి అంటుంది ఇది. ఇక్కడ ఈయనకేంటంటే మిగతాదంతా ఓకే గాని జగన్ మరోసారి సీఎం కావడం ఇష్టం లేదు. అది అది ఈయనకు ఉన్నటువంటి సైకిల్, దాన్నే అడ్వాంటేజ్ గా తీసుకుంటాం తెలుగుదేశం. అదే ఆయన ప్రధాన లక్ష్యం. కానీ జనసేన అనే ఆగ్రహం కాపు ఆగ్రహంగా మారితే, ఎందుకంటే ఇంతకు ముందుతో పోలిస్తే కాపు సామాజిక వర్గం సపోర్టు పెరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న అంతమంది రావడం ఆవిర్భావం దీని అది అదే మెయిన్ కారణం. ఇప్పుడు నిజంగా అదే కనుక జరిగితే టీడీపీకి ఒక అతిపెద్ద ప్రమాదం కాదా? అంటే ఆగ్రహించాలి కదా ఆయన, చూడాలి. బేసిక్ గా అయితే ఇప్పుడు కాపులు మొత్తం సంఘటితం అయితే అందరూ సంఘటితం అవుతారని అనుకోలేం కదా. ఇప్పుడు టీడీపీ కాపులు ఏమవుతారు, వైసీపీ కాపులు ఏమవుతారు, వాళ్ళందరూ ఇప్పటి వరకు ఈయనంటూ పవర్ లోకి రాలేదు కాబట్టి ఇంకా పూర్తిగా దిగలేదు కాబట్టి అన్ని చోట్ల ఉంది ఆ సామాజిక వర్గం. ఇప్పుడు ఒకే చోటకి తీసుకురావాలి అనేది జనసేన ఆలోచన, దాదాపు వచ్చేసింది అనేది కూడా పార్టీ నమ్ముతుంది. లేదండి, కాపు పోలరైజేషన్ కావాలి అంటే ఈయన సీఎం అయితే వస్తుంది. ఈయన సీఎం అంటే సీఎం అవ్వాలన్నా రావాలి కదా. ఈయన సీఎం అవుతాడు అవ్వాలని కోరుకుంటున్నాను, నాకే ఓటేయిందంటే తెలుగుదేశంతో పెట్టుకుంటే అప్పుడు ఎందుకు వస్తుంది? అప్పుడు పోలరైజేషన్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఒకసారి మీ అన్నయ్యకి ఇచ్చాం, ఇప్పుడు నీకు మీ అన్నయ్య కాంగ్రెస్ కి ఇచ్చాడు, నువ్వు తెలుగుదేశానికి ఇస్తావు, ఇంకా మేము ఎప్పటికీ? అప్పుడేంటి, ఎవరి కాళ్ళు ఆళ్ళ నియోజకవర్గంలో కాపులు గెలిపించుకుంటారు అంతే కదా. నువ్వు కాపు లీడర్ వస్తాను, కాపు సీఎం అవుతాడంటే కాపులు అందరూ సంఘటితం అవుతారు, కానీ నువ్వు కాపులందరూ నాయన